ప్లాట్ఫామ్ పొలిటికల్ గేమ్స్ కోసం మాట్లాడుతున్నారు బీజేపీ సుధా గారు అంటే బీజేపీనే వారు రిప్రజెంట్ చేస్తున్నారు ఏమంటున్నాను అంటే మీకు ఒక్కసారి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్ స్టాటిస్టిక్స్ ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చినాయి మొత్తం దేశం మొత్తానికి సంబంధించి ఎన్ని యాక్టివ్ కేసులు ఉన్నాయి తొమ్మిది లక్షల పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది యాక్టివ్ కేసులు ఉన్నాయని ఇచ్చారండి యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై కేసులు ఇవాళ డిశ్చార్జ్ అయినారని ఇచ్చారు అయితే టోటల్ కేసెస్ క్యూర్డ్ కేసెస్ ఎంత టూ క్రోర్స్ ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్ టూ క్రోర్స్ ఎయిటీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఫోర్ సెవెంటీ టూ మొత్తం టోటల్ డెత్ యాజ్ అండ్ టుడే ఇవాల్ మార్నింగ్ వరకు ముప్పై ఏడు వేల మూడు లక్షల డెబ్బై ఏడు వేల ముప్పై ఒకటి మొత్తం కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సెకండ్ వేరియంట్ ఫస్ట్ సెకండ్ వేరియంట్ బోత్ టుగెదర్ ఓకే ఇదే అండి మరి ఇది వాస్తవమా ఈ ఫిగర్ వాస్తవమా అని అంటున్నాను రాజకీయాలు వద్దండి దీంట్లో నేను అనేది రాజకీయాలు వద్దు ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో వారు చెప్పాలి తెలంగాణ మీద మీరు ఆరోపణ చేస్తే అది డాక్టర్ అయితే ఇది డాక్టర్ అది డాక్టర్ అయితే ఇది కూడా డాక్టర్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ జనాభా తెలంగాణ జనాభాకి సుమారుగా డబల్ ఉంటుందండి ఆంధ్రప్రదేశ్లో పదకొండు పదకొండు వందల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు ఇక్కడ మూడు మూడు వేల నాలుగు వందల తొంభై ఆరు ఎంత పెద్ద వేరియేషన్ ఉంది కంట్రీ వైడ్గా మీకు లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు చూడండి ఇప్పుడు ఫర్జింగ్ అనేది జరిగితే మొత్తం అంతా ఫర్జింగ్ జరిగినట్టే మరి ఒక్క తెలంగాణ మీద మీరు ఎందుకు అటాక్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఏదైతే ఇవన్నీ కూడా వాస్తవంగా ఉన్న ఫిగర్లు కాబట్టి సెంట్రల్ ఏంటిది మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వెబ్సైట్ లో వచ్చినాయి మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి తర్వాత సుధగారు ఇంకొకటి ఏమంటారంటే ఇదేదో డిక్టోరియల్గా ఇది చేస్తా ఉన్నారు సీఎం అసలు కాన్సన్ట్రేషన్ లేదు నేను మాట్లాడితే బాగుండదండి వ్యాక్సిన్ సంబంధించి వెంటిలేటర్ సంబంధించి పిఎం కేర్ సంబంధించి నేను మాట్లాడితే బాగుండదు ఎంత బంగ్లింగ్ చేసినారని అంటే ట్రాన్స్పరెన్సీ ఉన్నదండి వ్యాక్సిన్ దాంట్లో రెండు కంపెనీలు ఏం చెప్పి మొదలుపెట్టాము మనము ప్రపంచానికి వ్యాక్సిన్ సప్లై చేస్తామని చెప్పి మొదలుపెట్టి ప్రపంచం ముందు ఇలా చిప్పబట్టుకొని ప్రపంచం ముందు మన పరువు తీసింది బోడీ గవర్నమెంట్ ఇవాళ ఏం చేస్తున్నారు మీరు ఇన్ని సంవత్సరాలు ఇది దాదాపు ఒక సంవత్సరం అయితా ఉంది ఒక సంవత్సరం ఆరు నెలలు దాటింది కోవిడ్ మనకు వచ్చి వ్యాక్సిన్ కనిపెట్టబడ కనిపెట్టిండ్రు కనిపెట్టిన తర్వాత మనం దాని మ్యానుఫ్యాక్చరింగ్ కోసము మన దగ్గర 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 ట్వంటీ వన్ ఫెసిలిటీస్ ఓన్లీ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఈ కంట్రీలో ఉన్నాయి అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ లెవెన్ ఆర్ ఇన్ పబ్లిక్ సెక్టర్ తర్వాత ఈ ట్వంటీ వన్లో పది హైదరాబాద్లోనే ఉన్నాయి హైదరాబాద్ తర్వాత తెలంగాణలో పది ఉన్నాయి వ్యాక్సిన్ కనిపెట్టిన తర్వాత ఒక అంటే ఒక కోటి ముప్పై లక్షల జనాభా ఉన్న నూట ముప్పై కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి వ్యాక్సిన్ అవసరం తెలుసు కదా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టినారు ఎందుకు మీరు వ్యాక్సిన్ ప్రొడక్షన్ని యాక్సిలరేట్ చేయలేదు ఈ ఫెసిలిటీస్ ఎందుకు ఉపయోగించుకోలేదు తర్వాత వ్యాక్సిన్ ప్రైస్ ఫిక్స్ చేసే దాంట్లో అసలు ట్రాన్స్పరెన్సీ ఉన్నదా వ్యాక్సిన్ ప్రైస్ ఫిక్స్ చేసే దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు ఈ రాష్ట్రంలో ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీకి ప్రైమ్ మినిస్టర్ వస్తాడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు అదే కంపెనీ వ్యాక్సిన్ని ఒక వాటర్ బాటిల్ కన్నా తక్కువ రేట్కి మేము ఇస్తాము అని మాట్లాడిన ఒక డోసు ఇస్తామని మాట్లాడిన కంపెనీ ఆరు వందల రూపాయలు ఎట్ట చేసింది అదే సెరమ్ ఇన్స్టిట్యూట్కి ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్ళారు ఏం మాట్లాడిందో తెలియదు నూట యాభై రూపాయలకు మేము లాభంతో మేము అమ్మగలుగుతామని అతను స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇదంతా పబ్లిక్ డొమైన్లో ఉంది ఇవాళ అతను నూట యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఏంటి ఈ స్ట్రక్చరింగ్ అంత ఏంది సుప్రీంకోర్టు అడిగింది విషయం బట్టబయలు అవుతుంది దీని వెనుక ఉన్న ఏదో ఒకటి ఒక కుంభకోణం బయటపడుతుందని చెప్పేసి మీరు ఇవాళ మేము వ్యాక్సిన్ అంతా ఫ్రీగా ఇస్తామని మాట్లాడిండు ఎందుకు వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వలేకపోయినారు మీ అందరికి అందరికీ తెలిసిన విషయము రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కుదేలైపోయినాయి మొదటి విడత కోవిడ్ అది లాక్డౌన్ ఎప్పుడు ఫైనాన్సెస్ అన్ని కొలాప్స్ అయినాయి ఒక తెలంగాణకు వచ్చేవరకన్నా యాభై మూడు వేల ఇన్కమ్ ఏదైతే ఉందో యాభై మూడు వేల కోట్ల ఇన్కమ్ మనకి రాలేదు రావాల్సింది నష్టం జరిగింది అన్ని రాష్ట్రాలకు జరిగింది అది అన్ని రాష్ట్రాలకు జరిగింది అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్లీనరీ పవర్ ఉంటుంది టు క్రియేట్ ఎక్స్ట్రా మనీ

అంబులెన్స్ సర్వీసెస్ ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలలు అవుతుంది ఒక్క హాస్పిటల్ కొత్తగా పెట్టేటువంటి ప్రయత్నం చేశారా ండి పెద్ద హాస్పిటల్ పెట్టాము హాస్పిటల్ టీమ్స్ హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పెట్టాము అవును తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది కాదు చెప్తాం దాని గురించి నర్సింగ్ కాలేజ్ వినండి సార్ నర్సింగ్ కాలేజ్ కాదు మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసిన ఆరు మెడికల్ కాలేజీలు కాలేజ్ తీసుకున్నాము ఆరు మెడికల్ కాలేజ్ కొత్తవి పెట్టాము అంత మును ఐదు మెడికల్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి అవి మీకు చెప్తాను దాని మీద ఏమి ఇప్పుడు చెప్పండి అటాక్ చేస్తున్నారు కానీ మీరు వెరీ సారీ వెరీ సారీ కాదు ఇది ఇది ఒక పాండమిక్ తర్వాత జనం చనిపోతా ఉన్నారు దీనికి సమిష్టిగా పని చేయాల్సిన అవసరం ఉన్నది రాజకీయాలు తీస్తే రాజకీయాలే మాట్లాడతాం అండి రాజకీయాలు ఎందుకు మాట్లాడడం ఇవారు అర్థం దయాకర్ గారు చాలా అబ్జెక్టివ్ గా మాట్లాడలేదు ఐ కంగ్రాచులేట్ హిమ్ ఐ అంతే కానీ అంతే కానీ దీంట్లో రాజకీయాలు తీసుకుని మీరు ఇరవై నాలుగు పర్సెంట్ ఒక అంబులెన్స్ సర్వీసెస్ చార్జ్ మీద ఇరవై నాలుగు పర్సెంటేజ్ దోపిడీ చేస్తా ఉంది జీఎస్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు మొన్న కదండి జనం గగ్గోలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడితే మొన్న దాన్ని ఈ ఇంతకన్నా అధ్వానం ఏం కావాలండి ఇరవై నాలుగు పర్సెంట్ వేస్తారా

ఈ ఫిగర్స్ నేషనల్ ఫిగర్స్ తోని సమానంగా ఉన్నాయా లేవా మీరు చూడండి నేషనల్ ఉందో ఉన్నాయా లేవా చూడండి ఎందుకంటే నోడు మీ ఆధారాలు లేకుండా ఏదో